రాష్ట్రంలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరిగిపోతా ఉంది. ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో 1000కి పైగా పాజిటివ్ కేసు నమోదైన రాష్ట్రాల్లో మనది కూడా ఒకటిగా చేరింది. ఇవాళ 8 రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి నిన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా 3 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కాబట్టి ఒక విజయనగరం మినహా మిగతా 12 జిల్లాల్లో కూడా ఇవాళ కేసులన్నీ కూడా వచ్చాయి. 1016 కేసులు ఉన్నాయి. అందులో అన్నిటికంటే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో 277 కేసులు నమోదు కావడంతో ఈరోజు మరి చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. కర్నూలు నగరంలో ఇప్పటికే 9 మంది చనిపోయారు. చనిపోయిన సంఖ్య కూడా కర్నూలు జిల్లాలోనే ఎక్కువ. కాబట్టి ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం, తక్షణమే కర్నూలు జిల్లాలో విజిట్ చేయాలి. అక్కడ ఉన్న డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా తర్వాత నర్సులు, వీళ్ళంతా ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారో వారికి మరింత నైతిక స్థైర్యాన్ని ఇచ్చే పద్ధతులు ముఖ్యమంత్రి గారి ఆ ప్రాంతాన్ని పరిశీలన చేయాలని, పర్యటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రెండవ ముఖ్యమైన విషయం, కనీసం ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఆల్ పార్టీ మీటింగ్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ప్రజలు, రైతులు, గ్రామీణ వ్యవసాయ కూలీలు, వీరితో పాటు వలస కార్మికులు, ఇతర కార్మికులు, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలపైన అందరి అభిప్రాయాలు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వంతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ముందుకు పోవాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతూ ఉన్నారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్తో, ఎక్స్పర్ట్స్తో కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడిన నేపథ్యం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా అందరితో సంప్రదించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇళ్ల దగ్గర వదిలిపెట్టి వచ్చారు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మీరు షెల్టర్స్ ఏర్పాటు చేశాము, అక్కడ అన్నం ఫుడ్ పెడతాము తినండి అంటే వాళ్ళ పాపం ఊరికి పోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. మైళ్ళకు మైళ్ళు నడిచిపోవడానికి కూడా వాళ్ళు సమాయత్తమవుతూ ఉన్నారు. ఇప్పటికే 3 వలస కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. కర్నూలు జిల్లాకు సంబంధించిన 2 వలస కార్మికులు బోయ రంగడు, తర్వాత మాదిగ మహేశ్వరి, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక మత్స్యకారుడు కూడా గుజరాత్ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. కాబట్టి వలస కార్మికులు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వలస కార్మికులందరూ కూడా వారి స్వస్థలాలకు చేర్చాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ కూడా మన రాష్ట్రంలో అమలు చేయడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్లో స్పష్టంగా ఉన్నదేమంటే, విత్ ఇన్ ద స్టేట్ ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు తరలించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ మన రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి పక్క జిల్లా నుంచి ఇంకో జిల్లాలకి పోనివ్వడం లేదు. ఆ రకంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో ఉండే వాళ్ళందరూ నిచ్చా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రాష్ట్రానికి చేర్చడానికి వాళ్ళు ప్లాన్లన్నీ సిద్ధం చేసి బస్సులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ గుజరాత్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించడానికి ప్రయత్నం చేయాలి. హైదరాబాద్లో, చెన్నైలో, కర్ణాటక రాష్ట్రంలో, ప్రత్యేకించి బెంగళూరులో ఎవరైతే మన కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ చేర్చాలి. మన జిల్లా ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు చాలామంది గుంటూరు జిల్లాలో ఉంటూ ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాలను పంపించడానికి, వారి స్వస్థలాలకు చేర్చాలి. ఇప్పటికే 40 రోజులుగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి కూడా ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వారిని చేర్చాలని చెప్పి కానీ కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే కర్నూలు నగరాన్ని విజిట్ చేయాలి, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి, వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి కూడా పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.